కడప జిల్లా గోరన్ చెరువు గ్రామం ప్రభుత్వ భవనాలకు సిమెంట్ కొరత ఏర్పడిందని, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు అందడం లేదని గ్రామ వైసీపీ నాయకులు వెంకటాద్రి ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో భాగంగా తన సొంత నిధులతో గ్రామ పంచాయతీలోని వీధి నైట్లు ఏర్పాటు చేశానని తెలిపారు. గ్రామ సర్పంచ్ దీప్తి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలపైన ముందుండి సమన్యాయం జరుపుతామన్నారు. అలాగే సచివాలయం, లైబ్రరీ, పాల డైరీ, రైతు భరోసా పనులు జరుగుతున్నాయని తెలిపారు. బిల్లులు ఇంత మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం సహకరిస్తే గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామన్నారు. గ్రామం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి పనులు కూడా చాలా చేయించాము. సిసి రోడ్ వేయడం అయితేనేంటి, స్ట్రీట్ లైట్ వేయడం అయితేనేంటి, వాటర్కి సంబంధించి ప్రజలకైతే ఏ ఇబ్బంది లేకుండా అన్నీ అందుబాటులో ఉండేలాగా అన్నీ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ తీరుస్తున్నాము, అన్నీ బాగా చేస్తున్నాము. ఇంకా గ్రామం ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా చేయాలనుకుంటున్నాము. దానికి ప్రభుత్వం ఇప్పుడు ఎలాగైతే సహకరిస్తుందో ఇక మీద కూడా అలాగే సహకరిస్తే మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము. ఎక్కడెక్కడ ఏం చేసిందో నాన్న వచ్చి గాలివీడ మండలం గోరాల గ్రామం పంచాయతీ పాపగారు మా కుమార్తె దాదినేని దీప్తి సర్పంచి. ఏమా సర్పంచ్ ఎన్నికై దాదాపు ఇప్పుడు 8-9 నెలలు కావస్తున్నాయి. ఈ 8-9 నెలల్లో మేము ఈ గ్రామంలో ఏం చేసినాము అనేది తెలియజేయడం జరుగుతున్నది. ఈ గోరాంచెరు గ్రామంలో మేము సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి దాదాపు ఒక 40-50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేయడం జరిగింది. పల్లెలు ఇట్లా గేట్ కాడపల్లి వచ్చేసి 12 లక్షలు సీసీ రోడ్డు వేయడం జరిగింది. గోరాంచెరు గ్రామ పంచాయతీలో ఆవుల సిట్టారుపల్లో 8-5 లక్షలు సీసీ రోడ్డు స్టార్ట్ చేయండి అన్నారు. స్టార్ట్ చేసినాము, కట్టినాము, బేస్మెంట్ లెవెల్కి వచ్చింది. దాని వర్క్ ఐడి కూడా వచ్చింది. ఎంబుక్ కూడా రాసి ఎస్సీ ఆఫీసులో జడ్పీలో కూడా ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎఫ్టీఓ కొట్టాలంటే దానికి సిఆర్డి పెండింగ్ అని చెప్పి పెట్టినారు. ఇప్పుడు ఇలాంటి వర్కులు స్టార్ట్ చేసాయి. సిఆర్డి పెండింగ్ అని ఇంకోటని ఇంకోటని ఎఫ్టీఓలు కొట్టకుండా పెట్టుబడులు మేము పెట్టి వాటి మీద కూడా మాకు సకాలంలో బిల్లులు పడకపోతే కొంత ఇబ్బందికరంగా ఉండదు. ఇంకా ఎక్కడైనా ఒకసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అధికారులు కూడా మంచి క్లారిటీతో వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చి వాళ్ళకి స్టార్ట్ చేసి అప్పుడు మాకు వర్క్ చేసినా కూడా సకాలంలో మీరు ఏదైనా ఎంబుకులు రాసి అయ్యి సకాలంలో ఎఫ్టీఓలు కొట్టించే తప్ప మాకు న్యాయం జరుగుతుంది. లేకపోతే పెట్టిన పెట్టుబడులకు 5 నెలలు 6 నెలలు బ్లాక్ అయిపోయినట్టు మేము తెచ్చుకున్న వాటికి కూడా ఫైనాన్షియల్గా కూడా దెబ్బతిన సూచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులు గమనించి ఏ గ్రామంలో అయితే ఏ గవర్నమెంట్ ద్వారా ఏ వర్క్ సెలెక్ట్ అయినా దానికి అన్ని సిఆర్డి పెండింగ్ అన్నీ అది అని ఇది అని లేకుండా ఎంతవరకు అయితే వర్క్ చేసినారో అంతవరకు ఎఫ్టీఓ ఒకసారి ఎంబుక్ రాసిన తర్వాత ఆ ఎంబుక్ రాసిన ప్రకారం ఎఫ్టీఓలు కొట్టించైనా తప్ప న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇబ్బంది పడతాం. ఎందుకంటే నువ్వు ఎంబుక్లేమో చేసిస్తే 2.5 లక్షల బిల్డింగ్ బేస్మెంట్ కడిగి కొంతవరకు ఎంతవరకు చేయడం అంతవరకు ఎంబుక్ అయితే మీరు రాసి ఇచ్చినారు. ఆ ఎంబుక్లు మేము అడ్మిట్ జడ్పీలో చేసినాము. 2.5 లక్షల ఎంబుక్ ఉంటే 90,000కి మీకు ఎఫ్టీఓ కొట్టిస్తే అది ఏ కాలిక్యులేషన్లో వర్క్ వాళ్ళు పెడతాను మేము ఎట్లా వర్క్ చేయాలనేది కూడా టెన్షన్ అయిపోతాం. అది కూడా మాకు కొంత క్లారిటీ ఇవ్వాలి. అధికారులు కూడా మీకు తెలియజేసి అక్కడక్కడ ఎంతెంత వర్క్ తగ్గింది ఆ వర్క్ తగినట్టు ఎఫ్టీఓలన్న రావాలి. బిల్లులు అంటే ఎట్లా గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు కొంచెం వెనుక ముందు పడతానికి దానికి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాము. అవి బిల్లులు కూడా అంత ఎన్ఆర్ చేసిన ఇబ్బందులు పడతాను చేసిన వర్క్లతో డబ్బులు రాక. ఈ పంచాయతీలో కూడా మాకు అధికారులు బాగా సహకరించే ఏ గ్రామంలో ఏ పనుల్లో ఏ సమస్య ఉన్నా కూడా మేము తీర్చాలని రెడీగా ఉన్నాము. ఇంకా గ్రామ ప్రజలకు మనం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి గవర్నమెంట్ ఎలిజిబుల్ ఉన్నా లేకపోయినా కూడా మా సొంత నిధులతో అయితే ఈ స్ట్రీట్ బల్బుల మీద దాదాపు నేను ఫోన్గా మీకు ప్రెస్ మీట్లోనే చెప్తున్నాను 2 దఫాలు చేసేయడం జరిగింది. కానీ లైన్ క్లియర్ లైన్ ప్రాబ్లంలు ఉన్నా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా స్పందించడం ఫస్ట్ కారణం. స్ట్రీట్ బల్బులు అసలు మాకు సంబంధమే లేదు మేము చేయమని సజెస్ట్. ప్రజలు స్పందనాల్లో పెట్టినా కూడా దాన్ని సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా దానికి ఇంకా కార్మికులు ఎవరు ఇంకా గ్రామ సర్పంచ్గా మాకు ప్రజలు ఇచ్చినారు కాబట్టి ఇంకా అది నష్టమో కష్టమో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను స్ట్రీట్ బల్బులు అయితే రికార్డుగా 14 పల్లెల్లో కూడా ఎక్కడ సమస్య లేకుండా చేయడం జరుగుతుందండి. ఇంకా కూడా చాలా వర్కులు ఉన్నాయి దగ్గరలో నేను స్టార్ట్ చేస్తాము. ప్రతి ఒక్క వర్క్ కూడా చేసి ప్రజలందరికీ మంచి వర్క్ ఇచ్చి మంచితనంగా మేము మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే రెడీ సంసిద్ధంగా ఉన్నాం.